డాలర్ల స్కామ్ లో భారత సంతతి వ్యాపారవేత్తలకు అమెరికా న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఒకప్పుడు చికాగోలోనే అత్యంత వేగంగా ఎదిగిన స్టార్టప్ గా గుర్తింపు పొందిన అవుట్కమ్ హెల్త్ సంస్థ పేరుతో వీరు బిలియన్ డాలర్ల స్కామ్ కు పాల్పడినట్లు తేల్చిన న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అవుట్కమ్ హెల్త్ పేరిట రిషి షా, శ్రద్ధ అగర్వాల్లు 2006లో ఓ హెల్త్ మీడియా స్టార్టప్ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ డాక్టర్ల వద్ద స్క్రీన్లు, టాబ్లెట్లను ఏర్పాటు చేసింది. వీటిలో పేషెంట్లను టార్గెట్ చేసుకుని వివిధ కంపెనీల మెడికల్ అడ్వర్టైజింగ్ ప్రకటనలు ప్రసారం చేసేది. ఈ సృజనాత్మక ఆలోచనకు అమెరికాలో మంచి స్పందన లభించింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీకి కాంట్రాక్ట్లు లభించాయి. 2010లో ఆ దేశ టెక్, హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్లలో ఉన్నత స్థానానికి చేరింది. దీంతో ఈ కంపెనీపై పెట్టుబడుల వర్షం కురిసింది. గోల్డ్మన్ సాక్స్, ఆల్ఫాబెట్, జేబీ ప్యాట్రిక్స్ వెంచర్ క్యాపిటల్స్ వంటి బడా సంస్థలు కూడా అవుట్కమ్ హెల్త్ సంస్థలో భారీగా ఇన్వెస్ట్మెంట్లు చేశాయి. చికాగో కార్పొరేట్ సర్కిల్లో రిషి షా అప్పట్లో ఓ స్టార్ అయిపోయాడు. రిషి, శ్రద్ధ, సిఎఫ్ఓ బ్రాడ్ పౌడీలు కంపెనీ ఆపరేషనల్, ఫైనాన్షియల్ కార్యకలాపాలను పెంచి చూపిస్తున్నట్లుగా ఫార్మా జైంట్ నోవో నాడ్స్క్ మరికొన్ని కంపెనీలు గుర్తించాయి. కంపెనీ డెలివరీ చేయగలిగిన స్థాయి కంటే ఎక్కువగా వాణిజ్య ప్రకటనల ఇన్వెంటరీని విక్రయిస్తున్నట్లు తేలింది. మరోవైపు రిషి షా విలాసవంతమైన జీవనశైలి ఇన్వెస్టర్లలో అనుమానాలు పెంచింది. అతడు $10 మిలియన్ వెచ్చించి ఇల్లు కొనుగోలు చేయగా దీనిపై 2017లో వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. ఆ తరువాత గోల్డ్మన్ సాక్స్, ఆల్ఫాబెట్ వంటి ఇన్వెస్టర్లు కోర్టులో కేసు ఫైల్ చేశారు. రిషి షాపై 2023 ఏప్రిల్లో డజన్ కౌంట్స్కు పైగా మనీ లాండరింగ్ కేసు నమోదైంది. శ్రద్ధ, సిఎఫ్ఓ బ్రాడ్ పౌడీలను కూడా దీనిలో భాగస్వాములను చేశారు. ఈ కేసు విచారణ జరిపిన న్యాయస్థానం జూన్ 26 నుంచి షాకు 7 ఏళ్ల 6 నెలలు, జూన్ 30 నుంచి శ్రద్ధకు 3 ఏళ్ల హాఫ్ హౌస్లో ఉండేలా, పౌడీకి 2 ఏళ్ల 3 నెలల జైలు శిక్ష విధించింది. మరోవైపు తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు షా తన నేరం అంగీకారంలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.